Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan pay charge sheet la yellow media atyutsaham. YCP lekkalu teyandi. Charge sheet lano pallela nunchi nagaram varaku janalandariki vivarinchandi. ముఖ్యమంత్రిగా పనిచేసే వచ్చిన అవకాశాన్ని జగన్ మోహన్ రెడ్డి చెడగొట్టుకుంటున్నారు. ఏమాత్రం ఉపేక్షించవద్దు, ప్రభుత్వంపై నిరంతరం పోరాటాలు చేయండి అని బీజేపీ నేతలకు నరేంద్ర మోడీ చెప్పారట. అసలు జగన్ ప్రభుత్వంపై పోరాటాలు చేయకుండా ఇంతకాలం ఎవరడుకున్నారు అని కమలనాథులపై మోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇవన్నీ జగన్పై యెల్లో మీడియా మొదలుపెట్టిన ప్రచారాలు. బీజేపీ కోర్ కమిటీ నేతలతో భేటీలో జగన్కు వ్యతిరేకంగా మోడీ ఈ వ్యాఖ్యలు చేశారని, ఇంతకాలం పోరాటాలు చేయనందుకు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారంటూ కథనాలు ఇచ్చింది యెల్లో మీడియా. ఇక్కడ గమనించాల్సిందేమంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత అమాయకుడు కాదు మోడీ. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కన్నా పదాకులు ఎక్కువ చదివే ప్రధానమంత్రి కుర్చీలో ఉన్నారు. ప్రచారం జరుగుతున్నట్లుగా రాష్ట్రంలో నిజంగానే అవినీతి పాలన జరుగుతోందని, అరాచకాలు పెరిగిపోతున్నాయని నిర్ధారణ చేసుకుంటే జగన్ను కంట్రోల్ చేయడం మోడీకి నిమిషంలో పని. జగన్కు వ్యతిరేకంగా చంద్రబాబు అండుకో చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత? తమ మిత్రపక్షం జనసేన అధినేత చేస్తున్న గోలలో నిజమెంత తెలుసుకోలేనంత అమాయకుడు కాదు మోడీ. ఇక పార్టీ బలోపేతమంటారా? మోడీకి ఇదే మొదటి ప్రయారిటీ అనడంలో సందేహం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని చెప్పి ఉండవచ్చు, అందులో సందేహించాల్సిందేమీ లేదు. జగన్ మీద నమోదైన అక్రమాస్తుల కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమన్న విషయం మోడీకి తెలియదా? ఆ కేసులే కోర్టుల్లో వీగిపోతున్నాయి. సోనియా గాంధీని ధిక్కరించి కాంగ్రెస్లో నుండి బయటకు వెళ్లినందుకే జగన్ మీద కేసులు పడ్డాయని స్వయంగా ఒకప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలుగా ఉన్న గులాం నబీ ఆజాద్, జయరాం రమేష్ లాంటి వాళ్లే చెప్పారు కదా. కాబట్టి జగన్ పైన ఛార్జ్షీట్లు వేయండి అని మోడీ చెప్పడం నమ్మేటట్లుగా లేదు. ఎందుకంటే నాన్ ఎన్డీఏ పార్టీల్లో నమ్మకమైన మిత్రుడిగా ప్రతి అవసరంలోనూ ఆదుకుంటున్నది జగన్ మాత్రమే. ఇలాంటి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయమని చెప్పడం వరకు సరే, కానీ ఏకంగా ఛార్జ్షీట్లు వేయమని చెప్పారంటేనే నమ్మేటట్లుగా లేదు. బహిరంగ సభలో మోడీ మాటల్లో ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.